అమరావతిలో కొండ ప్రాంతం కాకుండా ఇంకా మరే ఇతరైన వాస్తు సమస్యలు ఉన్నాయంటారా? ఒక్క అమరావతికి ఒక మైనస్ కొండేనండి. భూమి కూడా అసలు లెక్క అయితే బరువును ఆపాలంటే రాతి ప్రదేశం అయితే బరువును ఎక్కువ ఆపుద్ది. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ అది నల్లరేగడి మట్టి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎంతైనా సరే నల్లరేగడి అనేది ఆపదు. ఎంత టెక్నాలజీతో కట్టినానండి, దానికి ఒక పరిమితి ఉంటుంది. నల్లరేగడికి పంటలు పండించడానికి అనుకూలం వాస్తవంగా, కానీ అదే ఎర్రమట్టి కొండ ప్రాంతం రాయి మట్టి అనుకోండి, ఎంత బరువైనా ఆపొద్ది. అది ఇంజనీర్లైనా లేకపోతే వీళ్ళందరూ చెబుతారు. అది ఈ భూమి కూడా పండే భూమిని ఎప్పుడు పండేటట్టే ఉంచాలి. ఒకవేళ ఉంచలేదు, మనం ఏదో ఫ్యాక్టరీ ఏదో కడదాం అనుకున్నాం, దానికి ఒక లిమిట్ ఉంటుందండి, 2 అంతస్తులు 3 అంతస్తులు ఇంత బరువు అని. ఆ బరువు దాటిన తర్వాత పవర్ జనరేట్ అయిపోద్దండి, కింద భూమిలో పవర్ ఉంటుందండి. వాస్తవంగా ఈ భూమిలో పవర్ ఎలా ఉంటుందంటే అండి, మళ్ళీ పవర్కి వెళ్ళిపోయాం. ఈ పవర్ ఎలా ఉంటుందంటే, అందరికీ ఈశాన్యం కాలం అంటే చాలా కలిసి వస్తుందని చాలామంది అపోహ ఉందండి. ఈశాన్యం కాలం అంటే కలిసి వస్తుందని, ఈ కాలువ ప్రవహించేటప్పుడు భూమి లోపల నీరు వెళ్ళద్దండి. నీరు వెళ్ళిన తర్వాత ఈ పవర్ అంటే భూమి నుంచి కూడా పవర్ వస్తుందండి. ఈ పవర్ ఎలా వస్తుందంటే, ఒక నొయ్యి తవ్వినప్పుడు దాంట్లో నీళ్ళు ఉంటాయి కదండి, బయటంతా వేడిగా ఉంటే లోపల చల్లగా ఉంటాయి, బయట చల్లగా ఉంటే లోపల నూతిలో నీళ్ళు వేడిగా ఉంటాయి. అంటే పవర్ జనరేట్ అవుద్ది అక్కడ. ఇలాగే మనం ఇల్లు కట్టినప్పుడు కూడా దానికి ఎంత బరువు ఆ భూమి మీద వేయాలో అంత బరువు వేయాలండి. ఇది లేదనుకోండి, సైడ్ పవర్ జన పక్కకి వెళ్ళిపోద్ది. ఈ పక్కకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఆ భూమిలోంచి వచ్చే పవర్స్ రానివ్వదండి. ఇది చాలా వరకు ఈ పూర్వకాలమే తెలుసు, కానీ ఎక్కడ ఏ సందర్భాల్లో చెప్పుకోరు. ఒకవేళ చెప్పినా రికార్డులో లేదండి. రికార్డులో లేకపోవడం వల్ల ఈ భూమిలో పవర్ ఉంటుందన్న. ఈ పవర్ ఎలా ఉంటుంది, ఈ పవర్ జనరేట్ అయితేనే ఆ ఇంట్లో వాళ్ళు బాగుంటుంది. 3 రకాలకు కూడా అండి, ఇల్లు పవర్ ఉండాలంటే దానికి భూమి ఎంత బరువు తట్టుకోగలదు, మనం మనిషి ఎంత బరువు అయితే తీసుకువెళ్ళగలమో అంత క్యారేజీ తీసుకెళ్తున్నాం. ఈ రోజులు అయితే ఒక 20 కిలోమీటర్ అది ఒక 20 కేజీలు కూడా ఎవరు మొయ్యలేకపోతున్నారు. ఇంతవరకు 100 కేజీలు మోసేవాళ్ళని. అలాగే భూమి కూడా మోయటానికి దాని కింద ఉన్న టెక్నాలజీ ఏంటి, ఎంతవరకు దాన్ని సాధిస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఒక 20 హైదరాబాద్లో 20 అంతస్తులు 30 అంతస్తులు మోస్తుందని చెప్పి అమరావతిలో 30 అంతస్తులు కట్టామనుకోండి, అది భూమి మొయ్యగలదండి? వాస్తవంగా మొయ్యలేదు. అది తెలిసి కూడా కడతారు అక్కడ, ఎందుకనంటే రాజధాని పెట్టాం కదా, అదే ఆలోచిస్తున్నారు. ఒకటి, రెండోది అక్కడ వాస్తు లేకపోవటం వలన ఈ అందరూ కష్టపడేవాళ్ళు అండి. ఇంతకు ముందల ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారితే పనిలోకి వెళ్ళిపోయేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, 3 పంటలు పండించేవాళ్ళు. ఈ పంట పొలాలని నాశనం చేయటం అనేది 2వ అంశం అండి. అసలు అక్కడ బాగా పండుతుంది, కష్టపడేవాళ్ళు ఉన్నారు. ఈ కష్టపడే అదే వాస్తు బాగుందనుకోండి, కష్టపడక్కర్లేదండి. ఇంట్లో కూర్చుంటేనే వాటందరికీ అది ఆదాయం వచ్చేస్తుంది, చాలామందికి వస్తుందండి, 60% వస్తుందండి. అదే కనుక వాస్తు బాగలేదనుకో అమ్మ, ఇంటి మొత్తం పనిచేసిన వాళ్ళ ఇంట్లో సాయంత్రానికి ఏదో లోటు ఉంటూనే ఉంటుంది. అలా ఉన్నవాళ్ళు మీకు కూడా ఎంతోమంది ఎదురుపడే ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, పని చేయటం వేరు, వాస్తు ఉన్న ఇల్లు వేరు, మన జాతకం వేరు. ఈ 3 కలిసినాయి అనుకోండి, లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అందువలన ఏంటంటే అక్కడ 2వ పాయింట్ ఏంటంటే, ఆ భూమి మొయ్యలేని స్థితిలో అక్కడ కడదాం అనుకోవటం, అక్కడ ఉన్న పంట పొలాలు పాడు చేయటం, అందువలన పనికిరాదమ్మా అమరావతి రాజధానికి పనికిరాదు. అది మనం ఏ పార్టీ వాళ్ళు ఒకళ్ళు చెప్పిస్తున్నారనే అసలు అంశమే కాదు. మా జ్యోతిష్య అది వాస్తుశాస్త్ర ప్రకారం అది పనికిరాదు. ఆ పనికిరాదు అనే తెలిసి కూడా మనం ఏమి చేయలేకపోతున్నాం అనేది బాధ. అంటే మీరు చెప్పారు అమరావతి పనికిరాదు అని చెప్పి, వాస్తుపరంగా నష్టమే అని చెప్పి చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాక ఎవరు కూడా వాస్తు నిపుణులు దీనికి సంబంధించి ఎవరికి తెలియలేదా, ఎవరు కూడా ఆయనకి సజెషన్ ఇవ్వలేదంటారా? అంటే పూర్వకాలంలో ఈ వాస్తు చూసే సిద్ధాంతులు అందరూ కూడా అమ్మ
పూర్వకాలం నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళు. లైఫ్లో మనకు ఎదురుపడిన సంఘటనలు ఏంటి, మనం చదువుకునేటప్పుడు ఎలా ఉన్నాం, మనం ఏ ఇల్లు ఉంది, మనకి ఎలాంటి ఇక్కడ వనరులు ఉన్నాయి అనేది గమనించకుండా వాస్తు శాస్త్రం చదివిన వాళ్ళే ఎక్కువ జ్యోతిష్యులుగా సిద్ధాంతులుగా స్థిరపడ్డారు. వాళ్ళు ఎదురుకుండా కొండుంటే ఇలా అయిపోద్దని, లైఫ్ అయిపోద్దని ముందర ఈ ప్రసారం ఏమైనా చేసి ఉంటే ఇంతకు ముందర వాళ్ళు ఇలాంటి ఈ నాయకులు రాగానే ఈ ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ఇంతకు ముందర కనుక మనకు తూర్పు వైపున కొండ ఉంటే మనం ఇబ్బందులు పడతాం, లేకపోతే ఏది సాధించలేమని ఇంతకు ముందల సిద్ధాంతులు కానీ జ్యోతిష్యులు కానీ ప్రసారం చేసి ఉంటే ఈ అమరావతి అనేవాళ్ళు కడదామని ఏ సిద్ధాంతిని అడిగినా ఆగమనేవాళ్ళు. ఓకేనమ్మా, ఆ టెక్నాలజీ ఆ పద్ధతే తెలియని వాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఐడియా ఎందుకు ఇస్తారు, ఎవరు? ఒకవేళ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులను కలిసినా, అయ్యా బాబు అది పనికిరాదు, వాస్తురీత్యా అది సక్సెస్ ఉండదంటే, మేము 10 మందిని అడిగాం, 10 మంది ఓకే అన్నారు అనేది తప్ప ఆ రోజున ఎవరు కూడా ముందుకు రారు. ఎవరికి వాళ్ళు జ్యోతిష కర్మను అనుభవించడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తారు, కానీ ముందలుగా జరగబోయేది ఇది, ఇలా చేయకూడదు అని చెబితే ఇన్నే జనం ఇప్పుడు లేరండి. ఆ జనాల్లో జనమే ఇంటలేదు కదా, ఇంకా నాయకులు ఏమి వింటారు? నాయకులు అసలు ఇంటలేదు. వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు, అది రీచ్ అవుతున్నావా లేదా అనేదే, కానీ తర్వాత ఇది టార్గెట్ వల్ల రేపొద్దున భావితరాలకి ఎలా ఉంటుంది, తర్వాత ఏం సాధించగలం అనేది ఎవరికి పడతలేదమ్మా. ఒకటి, నేను ఇది ఎప్పుడైతే అమరావతి స్టార్ట్ చేశారు ఆ తెలుగుదేశం నాయకుల దగ్గర అందరి దగ్గరికి తిరిగా, ఒక చంద్రబాబు నాయుడు దగ్గరికి అపాయింట్మెంట్ ఆయన ఇవ్వట్లా. ఇప్పుడు నిన్న ఏదో స్టేట్మెంట్లు అన్నాడు, నేను తప్పు చేసినప్పుడు తెలిస్తే చెంప మీద కొడితే నేను ఆ మార్చుకుంటాను అని. ఆయన తప్పు చేస్తే తెలుసుకొని ముందుకు చెప్పడానికి వెళ్తే ఆయన ఎలా దగ్గరికి వెళ్ళి రానిస్తేనేగా ముందల, ఆయనకి విషయం ఎవరు తెలుస్తా, తెలిసిన వాళ్ళు చెప్పాలమ్మా. ఎవరు తెలుసో ఎవరికి తెలియదో ఆయనకి తెలియదు. ఒకవేళ మనం తెలుసని వెళ్ళినా మనకు తెలుసు అన్న సంగతి ఆయనకి తెలియదు. అందువలన ఏంటంటే ఈ సమస్య అలాగే సమస్యగానే ఉండిపోయింది. సరే వీళ్ళు ఎవరు ఇంటలేదు, తెలుగుదేశం వాళ్ళకి మైండ్లో అమరావతి అమరావతి అని భయం చేయడం ఎక్కువైపోయింది కాబట్టి వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా వింటారేమో, దాదేమన్నా పట్టుకుంటారేమోనని ఇంకో ప్రయత్నం చేశాను. ఇంకో ప్రయత్నం చేస్తే జగన్ గారి దగ్గరికి వెళితే జగన్ గారు ఏం చేశాడంటే 3 రాజధానులు పెట్టాడు, అది కూడా తప్పే. అంటే వీళ్ళు ఆ నాయకుడు ఒకటి పెట్టాడని ఈ నాయకుడు ఇంకోటి పెడతమే తప్ప పెట్టేది మళ్ళీ ఎలా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది, మార్పు అంటే రాజధాని మార్పు ఎలా ఉండాలి అనేది వీళ్ళకి అవగాహన లేదు.